పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఓ కుక్క కుటుంబానికి అపాయం ఉందని గ్రహించి కుక్క తన కుటుంబ సభ్యులను కాపాడుకునే ప్రయత్నంలో తలువు చాలించింది. చింతలపూడి కల్వకుర్తి నాగేశ్వరరావు రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి ఎటు నుండి వచ్చిందో తెలియదు కానీ ఓ నల్లని త్రాచుపాము ఆ ఇంట్లోకి దూరింది. ఇది గ్రహించిన కుక్క తన కుటుంబ సభ్యులకు అపాయం ఉందని గ్రహించింది. పాముతో విరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో కుక్క పాము ఒకదాన్ని ఒకటి తీవ్రంగా గాయపరుచుకున్నాయి. పాము ఈ పోరాటంలో ముందుగా మరణించింది. అనంతరం కుక్క కొద్దిసేపటికి మరణించింది. ఈ ఘటన చింతలపూడి పట్టణంలో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఆసక్తి రేగింది. కుక్క తన కుటుంబాన్ని కాపాడుకున్న వైనాన్ని పలువురు గ్రామస్తులు ఆసక్తిగా చర్చించుతున్నారు. అయితే కుక్క మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తమతో పాటుగా ఓ కుటుంబ సభ్యుడిగా ఇంట్లో తిరిగేదని అటువంటి కుక్క మరణించడంతో ఇంట్లో సభ్యుణ్ణి కోల్పోయినట్లుగా తాము భావిస్తున్నామని అందుకనే వారి మతాచారం ప్రకారం కుక్కకు సమాధి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. కరిసిందో అలా తెలుస్తుంది బిడ్డా.